పవన్ కళ్యాణ్ సీమ టూర్, రాయలసీమ టూర్ ఎవరికి ఎఫెక్ట్ అనేటువంటి చర్చ మాత్రం ప్రారంభమైంది. ఎందుకంటే పవన్ పర్యటన అనేటువంటిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళని దెబ్బతీస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఆయన గుంటూరు సభ తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళము, విజయనగరము, ఆ రూట్ అంతా, విశాఖ ఆ రూట్ అంతా పర్యటించి 13 జిల్లాల్లో పర్యటించినటువంటి సందర్భంలో లోకల్గా ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా తీసుకొచ్చారు. ఏది ఇసుక మాఫియా కావచ్చు, క్వారీలలో అక్రమాలు కావచ్చు, పంట పొలాలలో డ్రామాలు ఆడేటువంటి వ్యవహారాలు కావచ్చు, ఒక కాకినాడ పోర్టు దగ్గర జరిగేటువంటి గేమ్స్ కావచ్చు, కుంభకోణాలని వెలికి తీశారు, అవినీతి బాగోతాలని తవ్వి తీశారు. మీడియా అంతా హైడ్ చేస్తున్నటువంటి వేళ తన సెల్ఫీ వీడియోలతోనే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా యువతని తన వెంట తిప్పుకోగలిగారు. ఒక పెద్ద అంటే అప్పటిదాకా ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు మీద జగన్ ఎన్ని ఆరోపణలు చేశానా నమ్మంది పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశాక నమ్మడం ప్రారంభించారు. దానికి బీజేపీ లెక్కలు చూపెట్టడం బిగిన్ చేశాక మరింతగా నెగిటివిటీ పెరిగింది. ఆ సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా మళ్ళీ రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడ ఓ పక్కన కరువునంతటిని కూడా పరిష్కరించేశామని తెలుగుదేశం చెప్తోంది. హంద్రీనివా నీళ్ళు వచ్చేసినాయి, మదనపల్లెలో అందరూ మంచినీళ్ళు తాగేస్తున్నారు కృష్ణ నీళ్ళని, కర్నూలు జిల్లాకి నీళ్ళు వచ్చేసినాయి, పులివెందులకు నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం అసలు రాయలసీమ అంతా సస్యశ్యామలం అయ్యిందనేది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారంలో కనబడుతోంది. గ్రౌండ్ లెవెల్లోనే మరోవైపున కరువు మండలాల్లో అత్యధికంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి మండలాలే పెట్టారు. అంటే కరువు ఉంటే నీళ్లు రాకూడదు, నీళ్లుంటే కరువు రాదు. ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతుంది. అదేంటో చెప్పాల్సినటువంటి మీడియాకి ఎట్లాగూ ఓపిక లేదు, శక్తి లేదు, కవర్ చేసేటువంటి సిచ్యుయేషను లేదు. కాబట్టి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి జగన్ ఒక పక్కన ఎన్నోసార్లు అవన్నీ ఉట్టుట్టి మాట్లాడని చెప్తున్నా జనం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ ప్రాక్టికల్గా ఆ ప్రాంతాన్ని చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. కరువు పరంగా ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది, నిజంగా నీళ్ళు అందినయ్యా, నిజంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ రైతు రుణమాఫీలో లేకపోతే తాజాగా ఇచ్చినటువంటి పసుపు కుంకుమ పథకాలు వీటి ద్వారా లక్షాధికారులైనటువంటి డ్వాక్రా మహిళలు అని చెప్తున్నారు, మరి అదంతా నిజమా కాదా అనేటువంటిది ప్రాక్టికల్గా చూపించగలిగేటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.